హలో అండి, ఈ వీడియోలో క్వీన్ ఆఫ్ టీఎస్ ఎపిసోడ్ 14 చూడబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో హీరో హీరోయిన్తో సర్జరీ చేయించుకుంటే ఆమె మెమరీస్ మొత్తం పోతాయని చెప్పడంతో ఆమె సర్జరీ వద్దని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ హీరో నిద్ర లేచి పక్కనే ఉన్న చర్చ్కి వెళ్ళి ప్రే చేస్తూ ఉంటే హీరోయిన్ అతన్ని ఫాలో అవుతూ అక్కడికి వచ్చి మార్నింగే లేచి ఇక్కడికి వచ్చి ఏం ప్రే చేస్తున్నావు అని అడుగుతుంది. నువ్వు సర్జరీకి ఎలాగైనా ఒప్పుకొని నీ లైఫ్ కంటిన్యూ చేస్తావని ప్రే చేస్తున్నా అంటాడు హీరో. అదొక యూస్లెస్ ప్రేయర్ అని చెప్పి ఆమె బయటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ రిటర్న్ హోటల్కి కారులో వెళ్తూ ఉంటే హీరో, నీకు ఎనఫ్ టైం ఇచ్చాను ఆలోచించుకోవడానికి, ఇంకా చాలు, సర్జరీకి ఒప్పుకో, ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్దామంటాడు. అప్పుడు ఆమె ఒక ప్లేస్ దగ్గర కార్ స్టాప్ చేయమని చెప్పి, ఈ ప్లేస్ గుర్తుందా, మనం లాస్ట్ టైం హనీమూన్కి వచ్చినప్పుడు చూసామో అని అడుగుతుంది. హీరో, బాగా గుర్తుంది, నా దగ్గర ఇంకా ఫోటో కూడా ఉంది. అంటే ఆ రోజు మనం కలిసి చూసిన మూన్, ఆ రోజు మనం ఎక్స్పీరియన్స్ చేసిన ఈ మెమరీ అంతా నాకు ఇప్పటికీ సేమ్ అలాగే గుర్తుంది. బట్ ఒక్కసారి నేను సర్జరీ చేయించుకుంటే నా మెమరీస్ మొత్తం పోతాయి, ఈ ప్లేస్ నాకు నార్మల్ ఫీల్డ్ అయిపోతుంది, అండ్ నువ్వు ఎవరో తెలియని స్ట్రేంజర్ పర్సన్ అవుతావు. సర్జరీ చేయించుకొని మీ అందరు ఎవరో తెలియకుండా బ్రతకడం నా వల్ల కాదు, దానికన్నా చనిపోవడమే బెటర్ అని చెప్పి ఆమె బాధపడుతుంది. హీరోయిన్ సర్జరీకి ఒప్పుకోవట్లేదని తెలుసుకొని ఫ్యామిలీ మొత్తం ఆమెను ఎలాగైనా ఒప్పించాలని కొరియా నుండి ఆమెకి వీడియో కాల్ చేస్తారు. ఆమెతో మాట్లాడుతూ సర్జరీకి ఒప్పించడానికి ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళు, బట్ వాళ్ళ వల్ల కాదనమాట. అప్పుడు హీరోయిన్ ఫాదర్ మాట్లాడుతూ, హేయిన్, లాస్ట్ 2 మంత్స్ నుండి బెక్యూనో ఈ ప్రపంచంలో ఉన్న అన్ని హాస్పిటల్స్కి రీచ్ అవుతూ ఉన్నాడంట. నీ డిసీజ్ గురించి తెలుసుకొని నేను వాళ్ళందరితో మాట్లాడినా కానీ వాళ్ళందరూ అదే చెప్తున్నారు, అన్ని హాస్పిటల్స్కి ఫోన్స్ మెయిల్స్ అన్నీ పెట్టి ట్రై చేస్తే లాస్ట్కి ఇది ఒక్క హాస్పిటలే దొరికింది నీకు సర్జరీ చేయడానికి, మనకి ఇంకొక ఆప్షన్ లేదు, ఇది ఒక్కటే ఆప్షన్, అర్థం చేసుకో అంటూ ఏడుస్తాడు అతను. వాళ్ళందరి మాటలు విని హీరోయిన్ కూడా ఏడుస్తూ, మీరు చెప్తుంది నాకు అర్థమవుతుంది, బట్ సర్జరీ తర్వాత నేను మీరు ఎవరిని గుర్తుపట్టలేను, ప్లీజ్ అర్థం చేసుకోండి, సారీ అంటూ ఏడుస్తుంది. ఆమెకి ఇంకేం చెప్పాలో అర్థం కాక వాళ్ళందరూ ఏడుస్తూ కాల్ కట్ చేసేస్తారు. హీరోయిన్ కూడా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ యోన్సంగ్ మదర్ హీరో వాళ్ళ విలేజ్కి వచ్చి దాహేన్ మీట్ అయ్యి, దాహే, నీకేమైనా పిచ్చి పట్టిందా, యుఎస్ నుండి రిటర్న్ ఎందుకు వచ్చావు, ఫస్ట్ నుండి నువ్వు ఈ ఫ్యామిలీని మోసం చేసి డబ్బులు సంపాదించాలనేది నీ ఏం కదా, ఇప్పుడు డబ్బులు వచ్చాక మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు, నువ్వు మీ హస్బెండ్ నుండి తీసుకొచ్చిన యుఎస్బి నాకు ఇచ్చేసి కామ్గా రిటర్న్ యుఎస్ వెళ్ళిపో అంటే, దాహే, నన్ను ఇంక బెదిరియొద్దు, హంసోచుల్ని కానీ వాళ్ళ ఫ్యామిలీని కానీ ఏం చేయాలని ట్రై చేయొద్దు, నేను ఆ యుఎస్బి పోలీస్కి అప్పగిచ్చేస్తాను, మనం అందరం కలిసి చేసిన మోసం మొత్తం వాళ్ళకి చెప్పేద్దామంటుంది. ఇదంతా హీరోయిన్ వాళ్ళ మదర్ వింటుందన్నమాట. అప్పుడు ఇన్సాంగ్ మదర్, నీకేమన్నా పిచ్చి పట్టిందా, నిజం చెప్పేసి నువ్వు వెళ్ళి జైల్లో కూర్చుంటే నీ కొడుకుని ఎవరు చూసుకుంటారు అనుకుంటున్నావు, ఈ ఫ్యామిలీ నీ కొడుకును యాక్సెప్ట్ చేసి చూస్తుంది అనుకుంటున్నావా, ఏం తెలియనట్టు యాక్ట్ చేయొద్దు అంటే, అప్పుడే అక్కడ హీరోయిన్ వాళ్ళ మదర్ వచ్చి, దాహే, ఎందుకు గోనూను బయటికి తీసుకొచ్చావు, బయట చాలా మంచిగా ఉంది, జలుబు చేసే ఛాన్స్ ఉంది కదా అంటుంది. అప్పుడు యున్సాంగ్ మదర్, గోను హంసోచుల కొడుకు కాదని తెలిసి కూడా ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు, వీళ్ళిద్దరిని ఎందుకు అలో చేశారు అని అడిగితే, నాకు అవన్నీ అవసరం లేదు, హంసోచుల్ వీళ్ళిద్దరిని ఫ్యామిలీ అనుకుంటున్నాడు, సో మేము యాక్సెప్ట్ చేసాం అని చెప్పి బాబుని ఎత్తుకొని, పద లోపలికి వెళ్దాం, చాలా చల్లగా ఉందని చెప్పి దాహేన్ లోపలికి రమ్మని పిలుస్తుంది. అటు డాక్టర్ హీరోతో మాట్లాడుతూ, హేయిన్కి సర్జరీ ఇంకా లేట్ చేస్తే డేంజర్ అవుతుంది, వెంటనే సర్జరీ స్టార్ట్ చేయాలి అని చెప్తారు. ఆ తర్వాత హీరో రిటర్న్ హోటల్కి వచ్చి చూసేసరికి హీరోయిన్ అక్కడ ఉండదన్నమాట. హీరో కంగారు పడితే ఆ చుట్టుపక్కల ప్లేసెస్ మొత్తం వెతుకుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళు నిన్న వెళ్ళిన చర్చ్ గుర్తొచ్చి ఆ చర్చ్ దగ్గరికి వెళ్ళి ఆ ప్లేస్ మొత్తం వెతుకుతూ ఉంటాడు హీరో. చర్చ్ బయట ఒక బోర్డ్ పైన విషెస్ రాసుంటే అందులో హేయిన్ రాసున్న పేపర్ కనిపిస్తుంది అన్నమాట హీరోకి. ఆ పేపర్లో హీరోయిన్, ఈ లైఫ్లో నాకు 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఇచ్చావు, ఒకటి నన్ను లవ్ చేసే పీపుల్ని, ఇంకోటి వాళ్ళతో నేను స్పెండ్ చేసిన మెమరీస్ని, ఈ రెండింటిని ప్లీజ్ నేను చనిపోయే వరకు నాకు దూరం చేయొద్దు అని ఆమె ఆ పేపర్ పైన రాసుంటుందన్నమాట. అది చూశాక హీరోకి హీరోయిన్ అక్కడే ఉందని అర్థమయ్యి ఆ బయటంతా వెతుకుతూ ఉంటే ఒక చోట హీరోయిన్ కూర్చొని ఏడుస్తూ ఉంటుందన్నమాట.
వెంటనే వెళ్ళి ఆమెను హగ్ చేసుకొని హే ఇన్ సారీ అంటూ ఏడుస్తాడు హీరో. అప్పుడు ఆమె ఏడుస్తూ, ప్లీజ్ నన్ను సర్జరీకి ఒప్పించాలని చూడొద్దు, సర్జరీ తర్వాత నువ్వెవరో నాకు తెలియకుండా నేను బ్రతకలేను, ఆ సిచ్యువేషన్ నేను ఇమాజిన్ కూడా చేసుకోలేకపోతున్నాను, ప్లీజ్ నన్ను ఇంకా బలవంతం చేయొద్దు అని ఏడుస్తూ ఉంటుంది ఆమె. అప్పుడు హీరో, సర్జరీ తర్వాత నువ్వు కళ్ళు తెరిచి చూస్తే ఫస్ట్ కనిపించే పర్సన్ని నేనే అవుతాను, నేను ఎప్పుడూ నీ పక్కనే ఉంటాను, నువ్వు నన్ను మళ్ళీ లవ్ చేయొచ్చు, మన ఇద్దరం మళ్ళీ ఎప్పట్లాగే ఉంటాము, ప్లీజ్ నా మాట వినని హీరో కూడా ఏడుస్తూ ఉంటాడు. కొద్దిసేపు తర్వాత హీరో హీరోయిన్ కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్తారు. హీరోయిన్ రెస్ట్ రూమ్కి వెళ్ళి తిరిగి వచ్చేసరికి హీరో ఒక చైర్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటాడనమాట. ఆ చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ హీరోని చూస్తూ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా అని చెప్పుకుంటూ ఉంటారు. అదంతా హీరోయిన్ వింటుంది. హీరోయిన్ వచ్చి అక్కడ కూర్చొని, ఏం చేస్తున్నావు, కావాలని స్లీవ్స్ ఫోల్డ్ చేసి ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదువుతూ ఇక్కడ ఫోజులు కొడుతున్నావా, మనం డైవర్స్ విత్డ్రా చేసుకున్నాం, సో ఇప్పుడు మన ఇద్దరం మ్యారీడ్, ముందు ఆ స్లీవ్స్ కిందకి దించు, పేపర్ పక్కన పెట్టు అంటుంది. హీరో మాత్రం, నేను ఎందుకు చేయాలి, నువ్వు చెప్పినట్టు నువ్వు నా మాట వింటున్నావా, నేను ఇలాగే చేస్తాను, నిన్ను రెచ్చగొడతాను, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతే ఏం చేస్తానో చూడు, నేను వెళ్ళి కొంచెం ఫ్రూట్స్ తెచ్చుకుంటాను అని చెప్తూ ఉంటాడు. హీరోయిన్ మాత్రం కోపంగా అతని స్లీవ్స్ కిందకి దించుతూ ఉంటుంది. అదంతా యుంసంగా దూరం నుండి చూస్తాడనమాట. కొద్దిసేపు తర్వాత హీరోకి హీరో వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి, ఆ రియల్ ఎస్టేట్ డీలర్ అతని కారులో చనిపోయాడు, ఇప్పుడే పోలీస్ వాళ్ళు అనౌన్స్ చేశారని హీరోకి చెప్తాడు. నెక్స్ట్ సీన్లో యున్సాంగ్ మదర్ ఆ సెక్రటరీని పిలిపించి, మనం కొంతమందిని జర్మనీకి పంపించాం కదా, వాళ్ళు తిరిగి కొరియాకి రారు, సో వాళ్ళకి ఇవ్వాల్సిన మనీ మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసి వాళ్ళు జర్మనీలోనే సెటిల్ అయ్యేలా చూడు అని చెప్తుందనమాట. సో ఆ సెక్రటరీ పక్క రూమ్కి వెళ్ళి, ఆ మనుషులు తిరిగి కొరియాకి రారంటే జర్మనీలో ఎంత పెద్ద క్రైమ్ చేయబోతున్నారు అనుకుంటూ టెన్షన్ పడుతూ, ఈ విషయం హీరో హీరోయిన్కి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ బాగా ఆలోచించి హీరోకి కాల్ చేస్తున్నామే, నువ్వు హెయిన్ జర్మనీలో ఎలా ఉన్నారు, అంతా బాగానే ఉంది కదా, తిరిగి రిటర్న్ వచ్చే వరకు సేఫ్గానే ఉండండి అని చెప్పి కాల్ కట్ చేసేస్తుంది. ఆ సెక్రటరీ ఇంత సడన్గా ఫోన్ చేసి బాగున్నారా లేదా అని అడగడంతో హీరోకి డౌట్ వచ్చి వెంటనే పరిగిస్తూ వాళ్ళ కార్ పార్కింగ్లో ఉన్న ఏరియా దాకా వెళ్తాడనమాట. అతను వెళ్తూ ఉంటే ఆ కార్ని ఒక పెద్ద లారీ వచ్చి గుద్దేస్తుంది. కార్లో నుండి వెంటనే మంటలు రావడం స్టార్ట్ అవుతాయి. హీరో టెన్షన్ పడుతూ కార్ డోర్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అతని హ్యాండ్తో ఆ విండో బ్రేక్ చేసి డోర్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. అప్పుడు వెనుక నుండి హీరోయిన్ వచ్చి బెక్యూరా అని గట్టిగా అరుస్తుంది. అప్పటికే హీరో హ్యాండ్ అంతా దెబ్బతగిలి ఉంటుందన్నమాట విండో బ్రేక్ చేయడానికి ట్రై చేయడంతో. హీరో ఏడుస్తూ వెళ్ళి హీరోయిన్ని హగ్ చేసుకొని, కార్లో నువ్వు ఉన్నావేమో, నీకేమన్నా జరిగిందేమో అని చాలా టెన్షన్ పడ్డాను అంటూ గట్టిగా ఏడుస్తాడు. అతని హ్యాండ్కి అంత దెబ్బ తగలడంతో అది చూసి హీరోయిన్ కూడా చాలా బాధపడుతుంది. హీరో ఆమె కోసం ఎంత వరి అవుతున్నాడో చూసి హీరోయిన్ చాలా ఆలోచిస్తుందన్నమాట. ఆ తర్వాత వాళ్ళు హాస్పిటల్కి వెళ్తారు. హీరోకి తగిలిన ఊన్కి డాక్టర్స్ ట్రీట్ చేసి బ్యాండేడ్ వేస్తారనమాట. అప్పుడు హీరోయిన్, ఎంత నేను కార్లో ఉన్నాననుకున్నా కానీ మరీ అలా చేస్తావా, నీకేమన్నా అయ్యుంటే అంటే హీరో, మరి నీ కోసం నేను అలా కాకుండా ఇంకెలా రియాక్ట్ అవుతాను అనుకున్నావు, నువ్వు చనిపోయి ఉంటావేమో అని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అంటాడు. అప్పుడు హీరోయిన్, ఫ్యూచర్లో నేను చనిపోతే కూడా నువ్వు ఇలాగే చేస్తావేమో, ఇలా అయితే కుదరదు, నిన్నెవరు చూసుకుంటారు, నేను సర్జరీకి ఒప్పుకుంటున్నాను, సర్జరీ చేయించుకుంటాను అంటుంది. హీరో వెంటనే ఆమెను హగ్ చేసుకొని, హే ఇన్ చాలా థ్యాంక్ యూ, సర్జరీ అయిన తర్వాత ప్రతి సెకండ్ నేను నీ పక్కనే ఉంటాను, ఈ మెమరీస్ పోయినా పర్లేదు, నేను నిన్ను చూసుకుంటాను, మనమిద్దరం ఎప్పటికీ కలిసే ఉందామంటూ ఆమెను హగ్ చేసుకొని చెప్తాడనమాట. అటు దాహేకి వాళ్ళ రియల్ హస్బెండ్ కాల్ చేసి, నువ్వు హంససులతో పాటు బెక్యోన వాళ్ళ విలేజ్లో ఉన్నావని నాకు తెలిసింది, వెంటనే నువ్వు యుఎస్ రిటర్న్ వస్తావా లేకపోతే నన్నే అక్కడికి రమ్మంటావా, రేపు నేను చెప్పిన ఒక ప్లేస్ దగ్గరికి రా, లేకపోతే నేనే ఆ విలేజ్కి వచ్చి వాళ్ళందరి ముందు గొడవ చేసి మరీ నిన్ను తీసుకువెళ్తాను అని బెదిరిస్తాడనమాట. సో ఆమె ఆ నైట్ అదే విషయం ఆలోచిస్తూ హంసచులతో, ఈ పక్కనే ఒక అమ్యూజ్మెంట్ పార్క్ ఉందని విన్నాను, రేపు మనం ముగ్గురం కలిసి అక్కడికి వెళ్దామా అని అడుగుతుంది. హంసచులు చాలా ఎగ్జైట్ అవుతూ వెళ్దామంటాడు.
ఆ నెక్స్ట్ మార్నింగ్ వాళ్ళు ముగ్గురు కలిసి ఆ అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్తారనమాట. ముగ్గురు కలిసి ఆ రైడ్స్ అన్నీ ఎంజాయ్ చేస్తూ వాళ్ళు ప్రిపేర్ చేసుకొచ్చిన ఫుడ్ తింటూ చాలా బాగా టైం స్పెండ్ చేస్తారు. అలా ఈవినింగ్ అయ్యాక దాహే నాకు టైర్డ్గా ఉంది కాఫీ తీసుకొస్తావా అని హంసచుల్ని అడుగుతుంది. అతను ఇక్కడే కూర్చొని వెయిట్ చేస్తూ ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తా అని చెప్పి కాఫీ కోసమని వెళ్తాడనమాట. దాహే బాధపడుతూ సారీ చెప్పుకుంటూ గోనం తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. హంసచుల్ రిటర్న్ వచ్చి చూసేసరికి అక్కడ వాళ్ళిద్దరు ఉండరనమాట. సో అతను ఆ పార్క్ మొత్తం పరిగిస్తూ వాళ్ళ కోసం సెర్చ్ చేస్తూ ఏడుస్తూ ఉంటాడు. నన్ను వదిలి మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయా అంటూ ఏడుస్తూ ఉంటాడు అతను. కొద్దిసేపు తర్వాత అతను అనౌన్స్మెంట్ రూమ్ దగ్గరికి వెళ్ళి, దాహే ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళిపోవద్దు, నిన్ను బాబుని నేను చాలా బాగా చూసుకుంటాను, ప్లీజ్ నన్ను మళ్ళీ వదిలేయొద్దని అనౌన్స్ చేస్తూ ఉంటాడనమాట. అప్పుడే ఆమె ఆ పార్క్ ఆల్మోస్ట్ వదిలి వెళ్ళిపోబోతూ ఉంటుంది. అనౌన్స్మెంట్ విని ఆగుతుంది. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ అనౌన్స్మెంట్ విని, పాపం అతను వైఫ్ అతను వదిలి వెళ్ళిపోతుందంటే ఎంత చేతగాని వాడు అంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఆమె కోపం వచ్చి వాళ్ళతో, నా హస్బెండ్ చాలా మంచి పర్సన్, చేతగాని వాడు కాదు అంటూ కోప్పడి వెంటనే అనౌన్స్మెంట్ రూమ్ దగ్గరికి వెళ్తుంది. దాహ్యం చూడగానే హంసచులు బయటకు వచ్చి ఏడుస్తూ మళ్ళీ నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయావు అంటూ ఆమెను హగ్ చేసుకుంటాడు. ఏం చేస్తున్నావు అసలు, నిన్ను వదిలి వెళ్ళడం నాకు కష్టం చేస్తున్నావు అంటే ఆమె ఏడుస్తూ హగ్ చేసుకుంటుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ ఒక్కటే హీరో హీరోయిన్ కలిసి తిరిగిన ప్లేసెస్ అన్నిటికీ వెళ్ళి వాళ్ళిద్దరు కలిసి టైం స్పెండ్ చేసినదంతా గుర్తు చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఆ ప్లేసెస్ మొత్తం చూస్తూ ఆ నైట్ ఆమె హీరోతో మాట్లాడుతూ, సర్జరీ తర్వాత నాకేం గుర్తుండదు కదా, సో నేను ఈ బుక్లో నా గురించి మొత్తం రాసున్నాను, ఇప్పుడు ఓపెన్ చేయొద్దు, నేను సర్జరీ రూమ్కి వెళ్ళాక నువ్వు నా కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఇది తీసి చదువు, నెక్స్ట్ నేను లేచాక నాకేం గుర్తు రానప్పుడు నువ్వు నాకు ఇది ఇవ్వచ్చు అని చెప్తుంది. హీరో సరే అంటాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ సర్జరీ కోసమని రెడీ అవుతుంది అనమాట. అటు ఫ్యామిలీ మొత్తం ఆమెకు సర్జరీ ఎలా జరుగుతుందని టెన్షన్ పడుతూ ఉంటారు. ఆపరేషన్ రూమ్కి వెళ్లే ముందు హీరోయిన్ హీరో చేయి పట్టుకొని, నువ్వు చెప్పినట్టే నేను సర్జరీ చేయించుకుంటున్నాను, సర్జరీ అయిన తర్వాత కళ్ళు తెరవగానే నువ్వే కనిపించాలి, అప్పటి వరకు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్తుంది. హీరో, నువ్వు కళ్ళు తెరవగానే ఫస్ట్ నన్నే చూస్తావు, ఏం వరి అవ్వకుండా సర్జరీ జాగ్రత్తగా అవుతుంది, ఏం బాధపడొద్దు అని ఆమెకు ధైర్యం చెప్తాడనమాట. సో అలా ఆమె ఆపరేషన్ రూమ్లోకి ఎంటర్ అవుతుంది. హీరోయిన్ ఆపరేషన్ రూమ్లోకి ఎంటర్ అయ్యాక హీరో ఆమె గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటాడు. కొద్దిసేపు తర్వాత డిస్ప్లే బోర్డులో హీరోయిన్ సర్జరీ కంప్లీట్ అయ్యి ఆమె సక్సెస్ఫుల్గా రికవర్ అవుతుందని డిస్ప్లే అవుతుందన్నమాట. అది చూసి హీరో చాలా రిలీఫ్గా ఫీల్ అవుతాడు. అప్పుడు అక్కడికి కొంతమంది పోలీసులు వచ్చి హీరోతో, రియల్ ఎస్టేట్ డీలర్ అయిన ప్యాంగ్ని చంపినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని హీరోని అక్కడ నుండి బలవంతంగా తీసుకెళ్తూ ఉంటారు. హీరోకి ఏం అర్థం కాక, నన్ను అరెస్ట్ చేయడం ఏంటి, మర్డర్ ఏంటి, నా వైఫ్ సర్జరీ రూమ్లో ఉంది, రికవర్ అవుతుంది, తను రికవర్ అయ్యి పైకి లేయగానే ఆమెకు నేను కనిపించాలి, నాకు ఒక 30 మినిట్స్ టైం ఇవ్వండి బ్రతిమలాడుతూ ఉంటే, అప్పుడే అక్కడికి యున్సాంగ్ వస్తాడు. ఏం వరి అవద్దు, హేయిని నేను చూసుకుంటాను అంటాడు అతను. హీరో కోపంగా, ఇదంతా నీ ప్లానే కదా అంటే, యున్సాంగ్ నా ప్లాన్ ఏంటి, నువ్వు మడ్డ చేసినందుకు అరెస్ట్ చేస్తున్నారు, హేయిని నేనుండి నేను కాపాడుకుంటాను అంటాడు. అప్పుడే హీరోయిన్ని ఆపరేషన్ రూమ్లో నుండి నార్మల్ రూమ్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారనమాట. హీరో అది చూసి గట్టిగా హేయిన్ అని అరుస్తూ బాధపడుతూ ఉంటాడు. హీరోని అరెస్ట్ చేసిన విషయం న్యూస్లో వస్తుందన్నమాట. ఆ న్యూస్ చూసి ఫ్యామిలీ మొత్తం షాక్ అవుతారు. బెక్యోనాన్ అరెస్ట్ చేయడం ఏంటి, అయినా ఇప్పుడు అతను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే హేయిన్ పక్కన ఎవరున్నారు అని వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. సో హీరోయిన్ ఫాదర్ హాస్పిటల్ వాళ్ళకు కాల్ చేస్తాడనమాట. యున్సాంగ్ హీరోయిన్ ఫాదర్తో మాట్లాడుతూ, మీరు హాస్పిటల్ వాళ్ళకి కాల్ చేశారని నాకు చెప్పారు, హేయిన్ పక్కన నేనున్నాను, మీరేం వరి అవద్దు, హేయిన్ సర్జరీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి ఆమె రికవర్ అవుతుంది అంటే, హీరోయిన్ ఫాదర్ ఓకే మేము వెంటనే బయలుదేరుతున్నామంటే, యున్సాంగ్ మీరు ఇక్కడికి రావడం కుదరదు, మీరు చైర్మన్ ఫండ్స్ అన్నీ మాల్ ప్రాక్టీస్ చేసినందుకు మీ పైన కేసు పెట్టాను, సో మీరు కొరియా వదిలి అబ్రాడ్ రాలేరు అనగానే అతనికి కోపం వస్తుందన్నమాట. ఎంత తెగించా నువ్వు, మరీ ఇంత మోసం చేయాలా అని అరుస్తాడు అతను. అప్పుడు యున్సాంగ్ మీరేం వరి అవద్దు, హేయిన్ నేను జాగ్రత్తగా చూసుకుంటాను, ఆమె రికవర్ అవ్వగానే కొరియాకి నేను సేఫ్గా తీసుకొచ్చుకుంటాను,
హేయిని నాకు వదిలేయండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అటు హీరోయిన్కి ఏమో సర్జరీ వల్ల ఆమెకున్న మెమరీస్ మొత్తం వన్ బై వన్ కంప్లీట్గా డిసప్పియర్ అయిపోతూ ఉంటాయన్నమాట. కొద్దిసేపు తర్వాత ఆమె ఐస్ ఓపెన్ చేసి చూడగానే ఎదురుగా యున్సాంగ్ ఉంటాడు. యున్సాంగ్ వెంటనే హీరోయిన్ దగ్గరకు వచ్చి, రికవర్ అయ్యావా, ఇప్పుడంతా ఓకేనా, ఏం కంగారు పడొద్దు, నీకేం గుర్తు రావట్లేదని, ఇప్పుడే నీకు ఒక మేజర్ సర్జరీ కంప్లీట్ అయ్యింది, నీ బ్రెయిన్లో ఉన్న ట్యూమర్ వాళ్ళు రిమూవ్ చేశారు, సో అందుకే నీకేం గుర్తు రావట్లేదు, సర్జరీకి ముందు నువ్వు నన్ను పక్కనే ఉండి హెల్ప్ చేయమని అడిగావు, అందుకే నీకోసం అని ఇక్కడే ఉండి వెయిట్ చేస్తూ ఉన్నాను అతను అంటే, ఆమె మాత్రం బెక్యునో ఇదొక్క పేరే నాకు గుర్తుంది అంటుంది. అది విని యున్సాంగ్కి కోపం వస్తుందన్నమాట. అప్పుడు అతను, నేను బెక్యునో అని కాదు, నీ పేరు హేయిన్ అండ్ నా పేరు యున్సాంగ్, మనమిద్దరం కాలేజ్ డేస్లో ప్రేమించుకున్నాం, బెక్యునో నీ ఎక్స్ హస్బెండ్ పేరు, అతను నిన్ను చాలా మోసం చేశాడు అందుకే నువ్వు అతనికి డైవర్స్ ఇచ్చేసావు, డైవర్స్ అయ్యాక కూడా మనీ కోసం అతన్ని చుట్టూనే తిరుగుతూ ఉండేవాడు, సర్జరీ జరిగేటప్పుడు కూడా ఒక మర్డర్ కేసులో పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేశారు, అతని వల్ల నువ్వు ఇంత సఫర్ అయ్యావు కాబట్టి నీకు అతని పేరు గుర్తుండిపోయి ఉంటుంది అని చెప్తాడు. నువ్వు ఇప్పుడు మాత్రం ఏం ఆలోచించొద్దు, రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తానని చెప్పి డాక్టర్ని పిలవడానికి వెళ్ళిపోతాడు అతను. హీరోయిన్కి మాత్రం ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఏం చెప్తున్నారో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. అటు హీరో జైల్లో హీరోయిన్ గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. హీరోయిన్ స్నో పడుతూ ఉంటే విండోలో నుండి బయటకు చూస్తూ ఆమె నెయిల్కున్న నెయిల్ కలర్ చూసి, ఏంటిది చూస్తుంటే నాకు ఇంత బాధగా అనిపిస్తుందని ఏడుస్తూ ఉంటుంది. అటు హీరో కూడా హీరోయిన్ని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటాడు. అలా ఎపిసోడ్ 14 ఎండ్ అవుతుంది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.